महिला సాధికారత గురించి మాట్లాడేటప్పుడు గతానికి ఇప్పటికి మధ్య తేడా కొంచెం మనం పరిశీలించాలి అధ్యక్ష అధ్యక్ష మనం చంద్రబాబును చూస్తుంటాం అధ్యక్ష వారంటీ లేని ఆయన వారెంట్లు తీసుకొని మధ్య లోపలికి వెళ్ళాడు అధ్యక్ష మొన్నటి వరకు మీరు చూస్తే భవిష్యత్తుకి గ్యారెంటీ బాబుది ష్యూరిటీ అంటూ మైక్ పట్టుకొని అన్ని ఊర్లు తిరుగుతున్నాడు అధ్యక్ష కానీ ఇప్పుడు ఆయనకే భవిష్యత్తు లేదు ఆయన హామీలకి గ్యారెంటీ లేదు ఈ సభ ద్వారా రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష మాటి మాటికి నాది 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాంత తోపు లేడు అంటే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళలో చేయలేనిది మా జగనన్న 40 నెలల్లో చేసి చూపించాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబుకి పబ్లిసిటీ ఎక్కువ అధ్యక్ష కానీ మా జగనన్నకి క్రెడిబిలిటీ ఎక్కువ అధ్యక్ష చంద్రబాబుది గోబెల్స్ ఆలోచన అధ్యక్ష కానీ మా జగనన్నది నోబెల్ ఆలోచన అధ్యక్ష చంద్రబాబు చీటర్ మా జగనన్న లీడర్ అధ్యక్ష అధ్యక్ష అది ఇద్దరి మధ్య ఉన్న తేడా అధ్యక్ష ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు అధ్యక్ష అలాగే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు అధ్యక్ష కానీ ఏ రాష్ట్రంలోనూ ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ఎవరికి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రజలు కష్టపడి కాళ్ళు అరిగేలాగా తిరిగే అవకాశం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రోజు మహిళలకు ఇన్ని పదకాల్ని అందించిన దాఖలాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అది జరుగుతుంది అంటే అందుకు కారణం ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఉండటం ఈ రాష్ట్ర ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచించి బాధ్యతగా పనిచేస్తున్న జగనన్న ఉండటం వల్లే ఇది జరుగుతుంది అని కూడా బల్లగుద్ది ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష 14 ఏళ్ళలో చంద్రబాబు మహిళల కోసం చేసిన ఒక్క పథకం గురించి చెప్పమన్న ఒకటి కూడా చెప్పలేడు అధ్యక్ష ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మహిళలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదు కోడలు మగపిల్లాన్ని కంటే అత్త సంతోషించదాని ఆడపిల్ల పుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి ఇక మహిళలకు మంచి చేస్తాడని ఎలా అనుకుంటాం అధ్యక్ష అధ్యక్ష తాను అధికారంలో రావటం కోసం 14200 కోట్ల డ్వాక్రా అక్కచెల్లెమ్ల బాకీలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్లను మోసం చేశాడు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ అక్కచెల్లెమ్లకి అండగా నిలబడి తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే అసలు వడ్డీతో సహా 4 విడతలుగా ఇస్తానని చెప్పి ఇవ్వటం అనేది ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష అధ్యక్ష 3000 కోట్ల అపరాధ వడ్డీలు కట్టాల్సిన దుస్థితికి తీసుకొచ్చాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కానీ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఆర్థికంగా బలంగా ఉన్నారు ఈ రోజు మగవాళ్ళు కూడా ఇంట్లో భార్యల దగ్గరో కూతుర్ల దగ్గరకో వాళ్ళ ప్యాకెట్ మనీ కూడా అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఆర్థికంగా ఎంత అండగా ఉన్నారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అధ్యక్ష అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కానీ అధికారం పోతే మొన్న మధ్యలో మీరు చూస్తుంటారు ఒక మినీ మానిఫెస్టో అని ఒకటి రిలీజ్ చేశారు అధ్యక్ష అది జగనన్న పదకాలకు పేర్లు మార్చాడు అధ్యక్ష అలాగే జగనన్న ఆలోచనలకు తన స్టిక్కర్స్ ని మార్చారు అధ్యక్ష జగనన్న పాలసీల్ని కాపీ కొట్టి మార్కెట్ లో దించిన ఈ మినీ మానిఫెస్టో అని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా నవ్వుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష కసాయి వాణ్ణి గొర్రెలు నమ్ముతాయేమో కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇక ఎప్పటికీ నమ్మరు అన్న విషయం తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష 14 ఏళ్ళు సీఎం గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల తల్లులందరికీ తల్లులకి పంగనామా అనే పథకాన్ని అమలు చేసి ఈ రోజు తల్లులకి వందనం అనే పథకాన్ని అమలు చేస్తామంటున్నారు అధ్యక్ష
అధ్యక్ష ఇవన్నీ మాయ మాటలని మహిళలకు తెలుసు అధ్యక్ష కానీ జగనన్న విషయంలో మీరు చూస్తే అధ్యక్ష ఈ 4 ఏళ్లలో 44 లక్షల మంది తల్లులకు 26 వేల కోట్ల అమ్మఒడి పథకం ఇచ్చారు అలాగే మీరు చూస్తే డ్వాక్రా అక్క చెల్లెములు 80 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా 19178 వేల కోట్లు ఇచ్చారు అలాగే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని ఇచ్చారు అలాగే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఈ అసెంబ్లీ నుండి పారిపోయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అరెస్ట్ చేస్తారేమో అని ఢిల్లీలో దాక్కున్న లోకేష్ కి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి మొన్న ఇదే అసెంబ్లీలో తొడగొట్టి ఈ రోజు తోక ముడిచి పారిపోయిన బాలకృష్ణ గారికి చెప్తున్నాను అధ్యక్ష మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరంలో అమలు చేసిన పథకాలు మీ నాయకుడు 14 ఏళ్లలో అమలు చేసాడా మీరు సవాల్ స్వీకరిస్తారా డిస్కషన్ కి రాగలరా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష పసుపు జెండా పట్టుకున్నోళ్ళైనా ఎర్ర జెండా పట్టుకున్నోళ్ళైనా లేదా ఏ జెండా ఏ ఎలక్షన్ కి పట్టుకున్నాను ఎదురు చూసే వాళ్ళైనా కూడా వారి జెండా ఏదైనా సరే జగనన్నల మహిళా అజెండాతో పనిచేసే నాయకుణ్ణి ఈ దేశంలో ఎవరినైనా చూపించగలరా అని ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష చివరిగా అధ్యక్ష మన సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు చేస్తున్న తీర్మానానికి కూడా నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఒక మహిళగా ఒక మహిళా ఎమ్మెల్యేగా ఒక మహిళా మంత్రిగా నేను గర్వపడుతున్నాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారు గాని మహిళలకు ఏ చిన్న మేలు జరిగినా సంపూర్ణంగా మద్దతు ఇచ్చే వ్యక్తి అధ్యక్ష అందుకే అధ్యక్ష జగనన్న ఈ మహిళా సాధికారతకు రిజర్వేషన్లకు ఎప్పుడూ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు అధ్యక్ష పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యాక ఈ బిల్లును సమర్థిస్తూ మొట్టమొదటి శాసనసభ కూడా ఈ శాసనసభయే కావడం మేమందరం కూడా గర్వపడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష అది మా జగనన్న సభా నాయకుడిగా ఉన్న శాసనసభ కాబట్టే ఇది చేయగలిగిందని గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని అనేక సార్లు ఆకాంక్షించారు అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చొరవ తీసుకొని బిల్లు పెట్టగానే మన నాయకుడు మన పార్టీ మద్దతు తెలిపారు అధ్యక్ష ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారే అని గర్వంగా నేను చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష కేంద్రానికి గాని ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు గాని రాని ఆలోచన మహిళలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకు మా జగనన్న ఎప్పుడో తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మహిళలకు నామినేటెడ్ పోస్టులు నామినేషన్ వర్క్లలో కల్పించారు అధ్యక్ష అంతేకాకుండా మహిళలకు అన్ని కమిటీలలో ప్రాధాన్యం ఇచ్చారు అధ్యక్ష రాష్ట్ర క్యాబినెట్లో 4 మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మహిళలకు అందరికంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్ కంటే అధికంగా జడ్పీ చైర్మన్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీ పదవులు మహిళలకు జగన్ ఇచ్చారు సార్ మహిళలను నిరంతరం ప్రోత్సహించే ముఖ్యమంత్రి జగనన్న ఉన్న సమయంలో ఈ బిల్లు అమల్లోకి వస్తే మరింత ఎక్కువ మందికి అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష అదే మా అందరి సంతోషం కూడా అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికైతే 14 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ కనుక వస్తే 58 మంది వరకు మహిళా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ బిల్లుకి ఈ తీర్మానానికి మద్దతు తెలుపుతున్న మా సోదర శాసనసభ్యులకి మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది మనం చెప్తాం అధ్యక్ష కానీ అది పనికిమాలిన పార్టీ దాని పేరు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈ దేశం మొత్తం స్వాగతిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆ తెలుగుదేశం పార్టీ మాత్రం
స్వాగతించకపోవడం చాలా దారుణం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష